కానీ మోడీ గారిని మాట అంటాకి భయం కర్ఫ్యూ పెట్టింది మోడీ గారు అంటాడు కానీ బ్రాండీ షాపులకి మోడీ గారు లైసెన్స్ ఇచ్చాడు పర్మిషన్ ఇచ్చాడు అని చెప్పిన ఒక్క మాటనే ధైర్యం లేదు ఆయన ఇవాల ప్రెస్ మీట్ పెట్టినంతా కూడా ఇవాల ఒకటి జగన్ మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్మే కార్యక్రమం బురద జిమ్మే కార్యక్రమం రెండు మోడీ గారికి ప్రేమ సందేశాలు పంపించడం ఎలా పంపించడం ఎన్నికల ముందు మోడీ గారి భార్య గురించి అవాకులు చావాకులు పేలటం మోడీ గారి గురించి నోటికొచ్చినట్టు తిట్టిన పరిస్థితి తన తిట్టిందే కాకుండా తన బామ్మారు దగ్గర నుంచి తన వందిమాగ దగ్గర నుంచి అందర్ని కూడా తిట్టించడం నోటికి అంటే మన చెవులకు వినరానటువంటి భాషతో మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇవాల ఎక్కడ మోడీ గారు జైల్లో వేస్తాడు అనేటువంటి కంగారులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ప్రసన్నం చేసుకునే పరిస్థితి మోడీ గారి దగ్గరికి తన మనుషుల్ని పంపించి ఆ పార్టీలోకి పంపించి అక్కడ తన ఏజెంట్లుగా పనిచేసేటువంటి బాధ్యతలను వాళ్ళకి అప్పచెప్పి రోజు మోడీ గారికి అమిత్ షా గారికి చంద్రబాబు గారు మీరంటే చాలా బావ ప్రేమ అండి మీరంటే ఇష్టం అండి అదండి ఇదండి అని రోజు వీళ్ళని చెప్పని అక్కడ కార్యక్రమాలు ఈయన ఇక్కడి నుంచి ప్రేమ సందేశాలు పంపిస్తుంటారు ఇవాళ మోడీ గారు బాగా చేశారంట మరి ఇవాళ బ్రాండీ షాపుల గురించి తిట్టేదో మోడీ గారిని కదా తిట్టాల్సింది మీరు మోడీ గారిని ఎందుకు తిట్టలేదు బ్రాండీ షాపులకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు దేశం అంతా కూడా బ్రాండీ షాపులు తెరిపించింది మోడీ గారే కదా మరి మోడీ గారిని ఎందుకు మాట్లాడకుండా మోడీ గారు మేమేదేమో అటేమో ప్రేమ బాణాలు ఇస్తుతాం ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారి మీదేమో బురద జిమ్ముతాం ఇవాళ కేవలం తన బతుకంతా కూడా ఎక్కడ మోడీ గారు చించి బజార్లో పెడతాడేమో తన యొక్క పాపాలన్నీ తవ్వి తిహార్ జైలుకో లేకపోతే రాజమండ్రి జైలుకో పంపిస్తాడే అనేటువంటి భయం తన ఆస్తులన్నీ కూడా జప్తవుతాయో అనే భయం తను తన కొడుకు ఇద్దరు ఊతలు లెక్క పెట్టాల్సి వస్తుందనే భయంతోనే మోడీ గారు భజన చేసే కార్యక్రమం మరి ఆరు నెలల ముందు మోడీ గారు ఎందుకు చేదైపోయాడు వాళ్ళు ఎందుకు తీపైపోయాడు మోడీ గారు ఈ ఆరు నెలల్లో ఏం పది నెలల్లో ఏం జరిగింది ఎందుకు ఇవాళ మోడీ గారంటే మీకు ఎంత ప్రేమ వచ్చింది ఇంత మోడీ గారు ఆహా ఆహా ఓహో అనే పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు ఎందుకు మీకు ఈ కర్మ కాలిపోయింది ఎలక్షన్ల ఆరు నెలల ముందు జనం సొమ్ము ఖర్చు పెట్టి మోడీ గారిని తిట్టాల్సిన పనే వచ్చింది ఇప్పుడు ఇవాళ రోజు మోడీ గారికి భజన చేయాల్సిన పనే వచ్చింది కేవలం నీ జైలు జీవితాన్ని తప్పించుకుంటాకి నువ్వు నీ కొడుకు జైలు పోతలు లెక్క పెట్టాల్సి వస్తుందనే భయంతో కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందేమో భయంతో ఇవాళ ఓటుకునే కేసు దగ్గర నుంచి ఇవాళ ఈడీ ఏదైతే బొంబాయిలో దొరికినటువంటి వేల కోట్ల బ్లాక్ మనీ కార్యక్రమాలు అలాగే హవాలా డబ్బులు దొరికిన పరిస్థితి హవాలా ఎవరి నుంచి ఎవరికి వెళ్ళిందో పరిస్థితి అన్నీ కూడా గుట్టు బట్టబయలయ్యి మీ బతుకు బజారు పడది జైలుకి వెళ్ళే పరిస్థితి మోడీ గారు తీసుకెళ్తాడేమో అని చెప్పని భయంలో మీరు వణికిపోయే పరిస్థితి మరి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దేశంలో మోడీ గారే కాదు కేంద్ర మంత్రులు ఆఖరికి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఒడిశా ముఖ్యమంత్రి గారు ఇలా అనేక మంది వేణోళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్నటువంటి పరిపాలన గురించి ఈ కోవిడ్ వైరస్ను అరికట్టేదానికి ఆయన చేస్తున్నటువంటి వేగవంతమైన తీసుకున్న నిర్ణయాలకు కానీ వేణోళ్ళ పొగుడితే పరిస్థితి ఉంటే మెచ్చుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారిని భుజం తట్టి శభాష్ అంటుంటే ఈయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటాడు మోడీ గారిని పొగుడుతుంటాడు ఇందులో మోడీ గారి చెప్పిన మాట కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చేసింది ఏముంది మోడీ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సూచనలకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కఠినతరంగా వ్యవహరిస్తుందే తప్పితే ఎక్కడ ఇవాళ వ్యాధి అరికట్టాకి ఈ ప్రభుత్వం అలసత్వంగా ఎక్కడ ఎక్కడ పనిచేసిందో చెప్పలేని పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2-10 లక్షల జనాభాకి 2500 పరీక్షలు చేస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిచి దేశంలోని అందరి ప్రముఖుల చేత వైద్యుల చేత సైంటిస్టుల చేత శభాష్ అనిపించుకునే పరిస్థితి వల్ల దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటే అంటే లక్ష జనాభాకి 250 టెస్టులు చేస్తుండే పరిస్థితి ఉంటే ప్రతినిత్యం
పరీక్షలు చేయడం ద్వారా ఈ వ్యాధిని వ్యాధిగ్రస్తుల్ని అనుమానితులందరిని కూడా గుర్తించడం వారిని క్వారంటైన్ కి పంపిస్తాం వారిని పాజిటివ్ వచ్చి ఉంటే గనుక వారికి ట్రీట్మెంట్ చేయడం ట్రీట్మెంట్ చేసి నయం చేసి ఇంటికి పంపించే పరిస్థితులు ఏంటో ఇంకా ఈయన మాట్లాడతారు ఈ ప్రభుత్వం సరిగా పని చేయట్లేదు భారతదేశంలోనే ఇంతకన్నా గొప్పగా పని చేసిన ప్రభుత్వం లేదనేది కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే మీ కళ్ళకి పొరల గమ్మిని విషం చిమ్మేటువంటి పరిస్థితి అన్నిటికంటే కూడా ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక మానసిక రుగ్మత అధికారం కోల్పోయినటువంటి మానసిక రుగ్మత పసుపు కుంకుమ ఇచ్చాం ఉప్పు కారం ఇచ్చాం లేదా రైతులకు అయి ఇచ్చాం ఈ ఇచ్చాం అని చెప్పినటువంటి అయి ఇచ్చినా కూడా అధికారం రాలేదే అనేటువంటి మానసిక రుగ్మత మానసిక బాధలో ఈ రోగంతోనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చిమ్మే కార్యక్రమాలు చేపడుతున్నారు ఇంతకు మించి ఇవాళ వివిధ రాష్ట్రాల్లోటువంటి ప్రభుత్వాలు అలాగే దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నిలకడ అంటే అరికట్టడంలో దాని పరుగులకి కట్టడి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేశంలోనే ముందున్న పరిస్థితి అందరికీ తేటతమ్మలం అవుతుంది కానీ ప్లీజ్ వాచ్ తులసి న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్